దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘమతి. అయితే అదంతా గతం. ఇప్పుడు కరప్షన్ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఓవైపు, మిగతా సభ్యులు మరోవైపు, రెండు టీములుగా విడిపోయి పొలిటికల్ లీగ్ మ్యాచ్లు ఆడుతున్నారు. ప్రెసిడెంటే అసలు దొంగ అని సభ్యులు, కాదు కాదు దొంగలే తనని దొంగ దొంగ అంటున్నారని ప్రెసిడెంట్. ఇలా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సంఘం పరువును బజారు కీడుస్తున్నారు. హెచ్సీఏ పరువు గంగలో కలిసింది. ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాస్త హైదరాబాద్ కాంట్రవర్సీ అసోసియేషన్గా మారింది. అపెక్స్ కౌన్సిల్, ప్రెసిడెంట్ అజారుద్దీన్ మధ్య 2020 లీగ్ మ్యాచ్ నడుస్తోంది. క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘనల పేరుతో అజార్ను క్లీన్ బోల్డ్ చేసేసింది అపెక్స్ కౌన్సిల్. హెచ్సీఏ సభ్యత్వం రద్దు చేయడమే కాదు, తాత్కాలిక ప్రెసిడెంట్గా జాన్ మనోజ్ను నియమించింది. అపెక్స్ కౌన్సిల్ చర్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అజ్జుబాయ్. హెచ్సీఏ సభ్యుల షోకాష్ నోటీస్ చెల్లతని, అసలు అపెక్స్ కౌన్సిల్ అనేది భూటకమన్నారు. అపెక్స్ కౌన్సిల్లోని ఆ ఐదుగురి మీదే అంబుడ్స్మెన్ విచారణ జరుగుతుందన్నారు. అంబుడ్స్మెన్ నిర్ణయం తర్వాత అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు అజార్. I don't own any members. मैं कोई क्लब में क्या मेंबर नहीं हूँ. मैं कोई मेंबर में ना मेरा कोई एसोसिएशन में क्लब है. तो मैं कोर्ट का सुप्रीम कोर्ट का ऑर्डर है कि जब तक जब टेस्ट प्लेयर्स को आप रिकॉग्नाइज करना उनको ना, तो मैं एज ए टेस्ट प्लेयर इलेक्शन लड़ा हूँ तो कोई भी मुझे हटा नहीं सकते. वो लोग उन लोग के एक दिमाग में ये है कि हम लोग जो भी इंटर रिप्रेजेंट कर लेंगे, हम जो चाहे वो कर लेंगे, तो वो होता नहीं ना. क्योंकि देखिए అపెక్స్ కౌన్సిల్ కూడా షోకాష్ నోటీస్ కు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆయన అపెక్స్ కౌన్సిల్ పై విమర్శలు చేస్తున్నాడు. అసలు తన అధ్యక్ష పదవి, అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేసే అధికారం వారికి లేదంటున్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులపైనే ఆరోపణలున్నాయని ఫైర్ అవుతున్నారు. कहाँ पे लिखा हुआ है रूल में इंटरिम प्रेसिडेंट होना? बोल कहीं भी इंटरिम प्रेसिडेंट नहीं है. इंटरिम मेरे जब तक प्रेसिडेंट लिख के नहीं दे, कुछ नहीं करे कि मैं अटेंड नहीं कर सकता हूँ, नहीं होना, तो जब तक कोई भी कुछ कर नहीं सकता. और किसी मुझे और कोई भी मुझे हटा भी नहीं सकता. मैं इलेक्टेड हूँ क्योंकि ये लोग जो गलत काम कर रहे हैं, बस गलत काम का तो नतीजा गलत ही होगा. आपको तो पता ये देना इश्यू उंटे कोर्टलोने तेल्चुकोवालन्नारु अज्जुबाय్. దాంతో ఈ వివాదం ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యువ క్రికెటర్లు. ఏ ముహూర్తాన అజార్ హెచ్సీఏలో అడుగు పెట్టారో గాని అతని కష్టాలు మాత్రం తీరటం లేదు. నమ్ముకున్న వాళ్లే ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో ఆయనకే తెలియదు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ గా వెలుగు వెలిగిన అజారుద్దీన్ హెచ్సీఏలోని రాజకీయాలతో క్లీన్ బోల్ట్ అయ్యారు. అజార్ ప్రెసిడెంట్ గా గెలిచినప్పటి నుంచి హెచ్సీఏ చుట్టూ వివాదాలే నడుస్తున్నాయి. ఇటీవల చివరిసారి జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో అధ్యక్ష పదవిలో ఉన్న అజార్పై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు క్లబ్ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూల్స్ని తుంగలో తొక్కుతున్నారని అపెక్స్ కౌన్సిల్కి ఫిర్యాదు చేశారు. దాంతో హెచ్సీఏ సభ్యులంతా ఓవైపుంటే ప్రెసిడెంట్ అజార్ ఏక్ నిరంజన్లా మిగిలిపోయారు. జనరల్ బాడీ మీటింగ్లో సభ్యుల ఫిర్యాదులపై విచారణ చేయాలని నిర్ణయించుకున్న అపెక్స్ కౌన్సిల్ అజార్ను సాగనంపేందుకు కొన్ని టెక్నికల్ ఆధారాలను సేకరించింది. ఇందులో అజార్పై ప్రధాన ఆరోపణలో ఒకటి దుబాయ్లో జరిగిన T10 క్రికెట్ టోర్నీలో నార్థర్న్ వారియర్స్ జట్టుకు మెంటర్గా ఉండటం. ఇది బీసీసీఐ గుర్తింపు లేని టోర్నీ అయినా బీసీసీఐ హెచ్సీఏకి చెప్పకుండా మెంటర్గా ఉన్నారని, విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడని షోకాష్ నోటీసులో తెలిపింది. ఇదే కాకుండా అతని రిటైర్మెంట్కు సంబంధించిన విషయాన్ని కూడా దాచారని నోటీసులో ప్రస్తావించింది అపెక్స్ కౌన్సిల్. దిల్షుక్ నగర్ కెనరా బ్యాంక్ బ్రాంచీలో హెచ్సీఏకి అకౌంట్ ఉంది. తన అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని బ్యాంక్ మేనేజర్కు లెటర్ ఇచ్చారు అజార్. దాంతో రెగ్యులర్గా చెల్లించే బకాయిలు చెల్లించలేకపోయిందని, అసోసియేషన్ కార్యకలాపాలకు అడ్డు తగిలారని ఆరోపిస్తుంది. హెచ్సీఏ అనుమతి లేకుండా జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్మెన్గా నియమించారని ఇది ఏకపక్ష నిర్ణయమని చెబుతుంది. అప్పటికే జస్టిస్ నిజర్ అహ్మద్ కక్రూని అంబుడ్స్మెన్గా జనరల్ బాడీ అపాయింట్ చేసిందని, దీన్ని కాదని అజార్ ఎలా అంబుడ్స్మెన్ను నియమిస్తారని ప్రశ్నించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఒక్క అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరు కాలేదని, అది కూడా నిబంధనలకు విరుద్ధమని చెబుతుంది. ఈ కారణాలపై ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అపెక్స్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. గత 2 ఏళ్ల నుండి అజార్ పనితీరుపై అపెక్స్ కౌన్సిల్ గుర్రుగా ఉంది. బాహాటంగా అతడిపై సభ్యులు విమర్శలు చేయడంతో క్రికెట్ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదని అజార్ సన్నిహితులు చెబుతున్నారు. అజార్ ఏ నిర్ణయం తీసుకున్నా కావాలనే అడ్డు తగులుతున్నారని ఆరోపిస్తున్నారు. తన ప్యానెల్లోని సభ్యులే తనపై కత్తులు నూరుతూ అధ్యక్ష పదవి నుండి దించాలని చూస్తుండటంతో ఆయన లీగల్గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
హైదరాబాద్ క్రికెట్ను డెవలప్ చేయడం దేవుడెరుకో. ప్రెసిడెంట్ పదవిలో నిర్ణయాలు తీసుకునే సమయమే లేకుండా వివాదాల్లో చిక్కుకుంటున్నారు అజారుద్దీన్. హెచ్సీఏ ప్రెసిడెంట్ కుర్చీ కత్తి మీద సాములా మారింది. ప్రెసిడెంట్ స్థానంలో ఎవరున్నా అవినీతి, ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు కామన్గా మారాయి. అరిషద్ ఆయుపై దొంగ అంటూ వివేక్ హెచ్సీఏ పీఠం ఎక్కాడు. వివేక్ దొంగ అంటూ అజార్ హెచ్సీఏ పీఠాన్ని లాక్కున్నాడు. ఇప్పుడు అజార్ దొంగ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు హెచ్సీఏలో అసలు దొంగలెవరో ఈశ్వరుడికే తెలియాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అర్షద్ ఆయూబ్ ప్రెసిడెంట్గా కాకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడు అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జస్టిస్ లోధా కమిటీకి బీసీసీఐ అర్షద్ ఆయూబ్ అవినీతిపై ఫిర్యాదులు అందాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. మొత్తానికి అర్షద్ ఆయూబ్ను హెచ్సీఏ గద్దెదించారు. వినోద్ ఆరోపణలపై పోరాటం చేసి 2010లో హెచ్సీఏలోకి అడుగుపెట్టాడు అర్షద్ ఆయూబ్. అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడు అర్షద్ ఆయూబ్. హెచ్సీఏ ప్రెసిడెంట్గా 2012లో మళ్లీ వినోద్ ఎన్నికయ్యాడు. వినోద్పై మరోమారు ఆరోపణలు చేసి వినోద్ని గద్దెదించాడు అర్షద్. 2014 నుంచి 2017 వరకు ప్రెసిడెంట్గా కొనసాగాడు. అర్షద్ ఆయూబ్ అవినీతిని ఎండగడుతూ 2017లో అధ్యక్షుడిగా వివేక్ ఎన్నికయ్యాడు. వివేక్ అవినీతిని బట్టబయలు చేస్తూ టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా భారీ మెజారిటీతో గెలుపొందాడు. ప్యానెల్ మొత్తాన్ని గెలిపించుకుని ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేశాడు. నెలలు కూడా గడవలేదు అజార్పై ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా అజార్ పదవినే ఊడబీకే స్థాయికి తెచ్చాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, గద్దెనెక్కడం, అదే అవినీతి కూపంలో కూరుకుపోవడం రొటీన్గా మారింది. కానీ క్రికెట్ కోసం ఏం చేశారంటే మాత్రం శూన్యం. కొత్తగా స్టేడియంలు కట్టడం కాదు కదా, ఉన్న స్టేడియంల పెచ్చులూడుతున్నా, షెడ్లు కూలినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, ఏదైనా జిల్లా స్థాయి క్యాంపును నిర్వహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అకౌంట్లో 1 రూపాయి డబ్బు కూడా లేదు. జిల్లాలో క్రికెట్ క్యాంపుల సంగతి పక్కన పెడితే కనీసం స్టేడియాలను నిర్వహించే పరిస్థితుల్లోనూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ కాంట్రవర్సీ అసోసియేషన్గా మారింది. రోజుకో వివాదంతో పరువు పోగొట్టుకుంటోంది. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయలు హెచ్సీఏలో దుర్వినియోగమవుతున్నాయా? టెండర్లు, ఆడిటింగ్ లేకపోవడం వల్ల పాలక మండలి జల్సాలకు ఖర్చు చేస్తుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘం స్థాయి నుంచి అప్పులతో రోజులు గడిపే స్థాయికి హెచ్సీఏ పడిపోవటానికి అదే కారణమా? ఇంతకీ హెచ్సీఏలో ఏం జరుగుతోంది? జయసింహతో మొదలుకొని నిన్న మొన్నటిదాకా టీమిండియాకు ఆడిన అంబటి రాయుడు నుంచి ప్రస్తుతం బౌలింగ్లో రాణిస్తున్న మహమ్మద్ సిరాజ్ వరకు ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లను తీర్చిదిద్దింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ తప్ప మరేధ్యాస పట్టని స్థితి నుంచి ఇప్పుడు డబ్బును తప్ప మరేదాన్ని పట్టించుకోని స్థితికి దిగజారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి వచ్చి పడుతున్న కోట్ల రూపాయలతో జల్సా చేయడం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, క్రికెట్కు అన్నీ చేస్తున్నామన్న బిల్డప్ ఇచ్చి సొమ్మును నొక్కేయడమే టార్గెట్. అక్కడ ఎలాంటి టెండర్లు ఉండవు, ఆడిటింగ్ ఉండదు, అంతా అవినీతి, విచ్చలవిడితనం. దేశంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘం స్థాయి నుంచి అప్పులతో రోజులు గడిపే బీగ్రేడ్ స్థాయికి పడిపోయిన హెచ్సీఏ వ్యవహారంపై విమర్శల తీవ్రత పెరిగింది. ప్రశ్నలు బాణాల్లా సూటిగా హెచ్సీఏకు తగులుతున్నాయి. బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయల నిధుల్లో దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పే నాథుడు ఉండడు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులు జరిగిపోతుంటాయి. ఈ ముసుగులో లెక్కాపత్రం లేకుండా దందా సాగిపోతుంది. ఆఖరికి స్టేడియానికి కరెంటును ట్యాంపరింగ్తో వాడుకుంటుండటంతో పెనాల్టీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ దెబ్బతో 15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంటు సరఫరా ఆగిపోయింది. వందలు ఖర్చయ్యే పనికి వేలు, వేలల్లో ఉండే పనికి లక్షలు, లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లల్లో దండుకోవడం హెచ్సీఏ మెంబర్లకు బాగా అలవాటైపోయిన విద్య. దేశంలోని ఖరీదైన లీగ్లను నిర్వహించే హెచ్సీఏ వాటి కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది. అసోసియేషన్ లెక్కలు చూసిన ఆడిటర్లు లెక్కలను సరిచేయడం మా వల్ల కాదని చాలా సందర్భాల్లో చేతులెత్తేశారు.